అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిపిఎం పార్టీలో రైతు సంఘం ఆధ్వర్యంలో కూడా మాజీ మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ను కలిసి కూడా వినతి పత్రం అందజేశారు. ఎందుకు వినతి పత్రం అందజేశారు అనేది తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం విధం. సార్, ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రం అందజేశారు, దేని మీద వినతి పత్రం? ఇప్పుడు నల్గొండ జిల్లా మొత్తంగా ఎక్కడ చూసినా కూడా వేసుకున్నటువంటి పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి. వరి పొలాలు చేతికొచ్చే సమయంలో ఇవాళ పూర్తిగా ఎండిపోవటం జరుగుతుంది. పళ్ళ తోటలు కూడా ఎండిపోతూ ఉన్నాయి. త్రాగునీటి ఎద్దడి కూడా తీవ్రంగా ఉన్నది. ఎందుకంటే చెరువులన్నీ నీళ్లు లేవు, బోర్లలో నీళ్లు లేనటువంటి పరిస్థితి. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి నీళ్లు విడుదల చేయట్లేదు. ఎస్ఎల్బిసి కాలువ ద్వారా కూడా నీళ్లు ఇవ్వట్లేదు. అందుకనే గత సంవత్సర కాలంగా వర్షాభావం తక్కువగా ఉన్నది. ఎప్పుడు ఈ పరిస్థితి ఈ 15-20 సంవత్సరాల కాలంలో లేదు. అందుకనే మేము మొన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు, నకరికల్లు, నల్గొండ అన్ని చోట్ల తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పంట నష్టపోయిన రైతుల్ని ఆదుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్తో సహా గ్రామాలు మొత్తం పర్యటించాలి. ఈ పంటలు పరిశీలించి దానికి అంచనా వేసి ప్రభుత్వం నుంచి ఆ పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవటానికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఉన్నది, మేము ఉన్నాము, మీరు అధైర్యపడొద్దు, మేము ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం నుంచి రైతాంగానికి భరోసా అనేది కల్పించాలి. దాని కొరకే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చెప్పాము. ఆమె జిల్లా యంత్రాంగాన్ని కదిలించి ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో అన్ని ప్రాంతాలకు పంపించి రిపోర్టు తెప్పించుకుంటా అన్నారు, ప్రభుత్వానికి నివేదిస్తా అన్నారు. ప్రభుత్వం పైన కూడా మేము ఒత్తిడి తీసుకొచ్చి ఆ రకంగా ఏంటంటే రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతాం. ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాం, దీనిపైన ఒక అఖిలపక్షాన్ని కూడా పిలవండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది కాబట్టి అని కోరటం జరిగింది. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం పూనుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా మిర్యాలగూడెం కానీ నకరికల్ కానీ నల్గొండ కానీ వెళ్తున్న క్రమంలో కూడా మీరు పర్యవేక్షిస్తున్నారు. క్రమంలో కూడా పూర్తిగా వరిచేలు ఎండిపోయిన పరిస్థితి ఉంది. రైతన్నలు ఆ వరిచేలను కూడా పశువులతో కూడా మేపుకుంటున్న పరిస్థితి ఉంది. రైతులు ఏమని మీతో మొరబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది సార్? మీరు రైతులను కదిలించినప్పుడు ఎట్లా ఉన్నది? రైతులు గోడు గోడున ఏడుస్తూ ఉన్నారు. ఎకరానికి 25,000-40,000 పెట్టుబడి పెట్టాము. తర్వాత నీళ్లు లేక బోర్లు కూడా మళ్ళీ కొత్తగా మేము అప్పులు తీసుకొచ్చి వేయించుకోవటం అనేది జరిగింది. అయినా నీళ్లు పడటం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే ఎకరానికి ఒక 20,000 రూపాయలైనా కనీసం ఇచ్చి మాకు ఆదుకోకపోతే మేము కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇటువంటి అప్పుడు వచ్చి చూడకపోతే రైతు ప్రభుత్వం అని చెప్తారు, కానీ ఒక్కరు కూడా మా వైపు చూడరు. మాకు జరుగుతున్న నష్టం పరిశీలించే పరిస్థితి లేదు, ఇంతకంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి రైతులకు భరోసానియ్యాలి, రైతులు కష్టాలు ఉన్నారు కాబట్టి ఆదుకోవాలి అనేది రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇదే విషయాన్ని మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. సార్, మీరు చాలా వరకు ధర్నాలు చేశారు, రాస్తా రోకులు చేశారు, రైతుల పక్షాన పోరాడుతున్న క్రమం కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసినా కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చిన్న చులకన చూస్తున్నారు, ఎందుకు పట్టించుకోలేకపోతుంది? రైతులు అంటే ఎందుకు చిన్న చేపలు? ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రైతులకు మాటలు చెబుతూ కాలయాపన చేసుకుంటూ వెళ్ళిపోయింది కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకు కూడా బుద్ధి చెప్పడం అనే ఖాయం. రైతులు లేకపోతే అసలు సమాజంలో పంటలు ఎక్కడిది, మనం తినే తిండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? రైతులు సుఖంగా ఉన్నప్పుడే, వాళ్ళ కష్టాల్లో నుంచి బయటపడేసినప్పుడే సమాజంలో మనకు ఫుడ్ అనేది ఆహార ధాన్యాలు పండించడానికైనా ధైర్యంగా ముందుకు వస్తారు. కాబట్టి రైతుల్ని నిర్లక్ష్యం చేస్తే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా నిలబడదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాస్త సోయి తెచ్చుకొని రైతుల్ని ఆదుకోవటానికి తక్షణమే ఎక్కడికక్కడ కదలాలి. మంత్రులు తిరగాలి జిల్లాలు, ఎమ్మెల్యేలు తిరగాలి, అధికారులు తిరగాలి, కలెక్టర్లు తిరగాలి. ఊగనే ప్రకటనలు ఇచ్చుకుంటూ తిరగటం కాదు కదా ఆఫీసుల్లో. అదే కోరుతా ఉన్నాం. రైతులను నిర్లక్ష్యం చేస్తే, రైతుల్ని ఆదుకోకపోతే ఖచ్చితంగా పోయిన ప్రభుత్వానికి, పోయిన పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పారో ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బుద్ధి చెప్తారు. మొత్తంగా చెప్తున్నా, ఏదో నల్గొండ జిల్లాలో కూడా భూగర్భ జిల్లాలు మొత్తంగా ఎండిపోయిన క్రమంలో కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ స్పందించి ఎండిపోయిన రైతుల పంట పొలాలు రైతులను కూడా ఆదుకోవాలని కూడా ఆ జూలకండి రంగారెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.